నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ కేంద్రంలోని పశుపతినాథ్ ఆలయ మండపంలో ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఒక పండుగకు అధికారికంగా ప్రభుత్వమే స్వయంగా చీరలను పంచడం, అది పేద ధనిక భేదం లేకుండా పంపిణీ చేయడం తెలంగాణ ప్రజల అదృష్టమని, గతంలోలాగా కాకుండా ఈసారి 100 డిజైన్లతో చీరలను నేత కార్మికులతో చేయించడం జరిగిందని అన్నారు. ముదోల్ మండల మహిళ సమైక్య రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలవాలని కోరారు. ప్లాస్టిక్ సంచులను నిషేధించుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని పిలుపునిచ్చారు. కిరాణా కొట్టు వారికి ఉపయోగపడే విధంగా మహిళా సంఘాలు తయారు చేసిన కాగితం సంచిని వినియోగించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల నాయకులు, అధికారులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈ బతుకమ్మ చీరలు పంచడం జరుగుతుంది. మొట్టమొదట కొందరుగా టైం లేనందున తయారు చేశారు. బొమ్మలలో గుజరాత్ లో అవి సరిగా నాణ్యత లేకపోతుంది. కానీ గత 2 సంవత్సరాల నుంచి నాణ్యమైన చీరలు ప్రభుత్వం తరఫున చేస్తున్నారు. ఈ సందర్భంగా చూస్తే మరి ఇటువంటి కవర్ ప్లాస్టిక్ వాడద్దని చెప్పేసి మరి మన ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది. ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ లో మార్కెట్ పోయినప్పుడు కూరగాయలు కానీ మాంసం కానీ ఇతర ఉత్పత్తులు కానీ మనం ప్లాస్టిక్ కవర్ చేస్తున్నాం. దానివల్ల రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అటువంటి కాకుండా ఇటువంటి పేపర్ తో తయారు చేసిన ఇటువంటి కూడా మీ ముదుల్లో కూడా మన ముదుల్లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇంకా గ్రామగ్రామాన కూడా ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఇటువంటి ఈ కాగితాలతో పేపర్తో ఏదైతే ఉంటుందో డైలీ రోజు న్యూస్ పేపర్ వాటి ద్వారా ఇటువంటి కవర్ చేసి అందరు కూడా సప్లై చేయడానికి దానివల్ల మన మహిళా సోదరులకు ఆదాయం కూడా రావటం